జనసేన నాయకుడు నటుడు అయిన నాగబాబు గారు, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఒక్కోసారి తమాషా తమాషా ట్వీట్లు పెడుతుంటారు. గతంలో చంద్రబాబుని, తెలుగుదేశాన్ని అత్యంత ఘోరంగా తీవ్రంగా విమర్శిస్తూ పెట్టిన ట్వీట్లు కూడా ఆ రోజుల్లో చూసాం. ఇప్పుడు ఆ తర్వాత వైసీపీని విమర్శిస్తూ పెడుతున్నారు. ఇప్పుడు ఏందో అర్థం లేకుండా కొంత మరి తెలుగుదేశాన్ని తిట్టినట్టో లేకపోతే తిట్టినట్టో ఏందిందో తమాషాగా ట్వీట్లు పెడుతున్నట్లుగా ఉంది. ఏంటో ఒక ఏమంటారు, చర్యకు ప్రతిచర్య ఉంటుందని, అలాగే ఎవరి యాక్షన్ విల్ హ్యావ్ రియాక్షన్ అని, ఒక ఆబ్జెక్ట్ని ముందుకు ఒక ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది, లేదంటే తోస్తే ముందుకు వెళ్తుందని ఏందో కొంచెం, అంటే విషయం ఏంటంటే గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుకోవద్దని ఏదో అన్నారు. ఇదంతా మొత్తం మీద అందరికీ అర్థమవుతుంది ఏంటంటే, అవి చూసిన వాళ్ళకి ఆయన తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి గుమ్మడికాయల దొంగలు అన్నారా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లలో వాళ్ళ క్యాండిడేట్ని డిక్లేర్ చేశామని చెప్పినట్టుగా వార్తలు రావడం, దాని మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన నేను 2 సీట్లు మద్దతు అభ్యర్థులను ప్రకటిస్తున్నానని చెప్పటం, ఏదో కొంత డ్రామా నడిచింది కదా. ఆ డ్రామాని కప్పిపుచ్చడం కోసం ఏదో ఊరికే తెలుగుదేశాన్ని బెదిరిస్తున్నట్లుగా గుమ్మడికాయల దొంగలు అనే పదం వాడారు. కానీ నిజానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ గుమ్మడికాయల దొంగల మాదిరిగానే ఈ డ్రామా నడుపుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు దాదాపు 60-70 సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంటే వెళ్ళిపోయినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. పైగా ఇది ఒకప్పుడు వైసీపీ ప్రశ్నిస్తే వైసీపీ కోవట్లు అన్నాయన, ఇప్పుడు ఆ కోవట్లందరికీ క్షమాపణ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ మొత్తం మీద చంద్రబాబు గారు సీనియారిటీకి ఆయన ఏం చేసినా ఆయన కొడుకు ఏం చేసినా పడి ఉండాలని చెప్పారు. వాటి మీద మాట్లాడుంటే బాగుండేది నాగబాబు గారు, ఎందుకంటే ఆయన కూడా గతసారి ఎంపీగా పూడేశారు, మరి ఈసారి ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తం మీద జనసేన రాజకీయాన్ని జన సైనికుల్ని అవమానించేలాగా మార్చుకున్నారు అనేటువంటి బాధ వాళ్ళకి అర్థమై ఉండాలి. తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడుస్తోంది, చంద్రబాబు గారు తన సహజశైలిలో వెన్నుపోటు పొడుస్తున్నారని ఉద్దేశంతో ఏమైనా నాగబాబు గారు చెబుతున్నారేమో కానీ నాగబాబు గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ గుమ్మడికాయల దొంగల్లాగానే కథ నడుపుతున్నారనే సంగతి అర్థం చేసుకోవాలి. ఇద్దరు కలిసే ఆ స్క్రిప్ట్ రాసుకుని ఆ డ్రామాని రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మగౌరవం ఉన్న జన సైనికులందరికీ కూడా ఈ విషయం అర్థమవుతుందనే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సీఎంగా పనికిరాడు పవన్ కళ్యాణ్ అని చెప్పిన లోకేష్ గారిని ఒక్క మాట అనలేదు, పైగా అనకపోవడానికి ఒక కారణం చెప్పుకోవటం చాలా విచిత్రంగా ఉంది కదా. నాగబాబు గారు అలాంటి వాటి మీద స్పందించి జన సైనికుల్లో ఆత్మగౌరవాన్ని నింపితే అప్పుడు ఆ పార్టీకి ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప, కేవలం చంద్రబాబుకి లోకేష్ ఇద్దరికీ సరెండర్ అయిపోయినట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే చివరికి వారి ఎట్లా ఆత్మగౌరవం పట్టించుకోకపోయినా కాపు సామాజిక వర్గం అనండి, జన సైనికులనండి, పవన్ కళ్యాణ్ అభిమానులు అనండి, వాళ్ళందరూ కూడా ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని గుమ్మడికాయల దొంగలు ఎవరు అన్నది ఆ క్లారిటీతోటి ఆయన మరింత క్లారిటీతోటి తెలుగుదేశం వారి గురించి చెప్పగలిగి ఉంటే బాగుండేది. బట్ నాగబాబు గారు చెప్పిన దాంట్లో నాకు అంతర్లీనంగా కనపడుతుంది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళని ఉద్దేశించి ఆయన ఇట్లా చేశారని. ఎందుకంటే తెలుగుదేశంతో ఆయనకి గతంలోనే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ అనుభవంతో గుమ్మడికాయల దొంగల సామెతను వాడారని అనుకోవాలి.